భారత్ టీమ్ బిని తయారు చేసినట్టు శ్రీలంక కూడా టీమ్ బిని తయారు చేయాలనుకుందో ఏమో. ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్లు వన్డే అంతర్జాతీయ సిరీస్ ప్రారంభం ఆటలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్లో ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో మరియు శ్రీలంకలో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కోల్పోయిన ఆల్రౌండర్ షకీబుల్ హసన్ తిరిగి రావడంతో ఆతిథ్య జట్టు బలపడింది. షకీబ్తో పాటు ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజర్ రెహమాన్ కూడా శ్రీలంకలో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరిగిన బంగ్లాదేశ్ వన్డే సిరీస్లో ఆడిన మహేద్ హసన్పై ఆల్రౌండర్ అఫీఫ్ హసన్ ఎంపికయ్యాడు. శ్రీలంక బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు కుషల్ పెరార్తో కెప్టెన్గా సాపేక్షికంగా యువ జట్టుగా వచ్చింది. 2023 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని అర్హత సాధించిన ఇరు జట్లకు ఈ సిరీస్ ముఖ్యమైనది. వెస్టిండీస్తో జరిగిన ఏకైక వన్డే సూపర్ లీగ్ సిరీస్లో 3-0 తేడాతో విజయం సాధించిన శ్రీలంక ఇది చాలా ముఖ్యం. వెస్టిండీస్ స్వదేశంలో 3-0 తేడాతో ఓడించి, న్యూజిలాండ్తో జరిగిన అవే సిరీస్ను అదే తేడాతో ఓడించి 30 పాయింట్లతో బంగ్లాదేశ్ 6వ స్థానంలో ఉంది. ఇక టాస్ గెలిచి బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 257 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయారు. 258 టార్గెట్లు శ్రీలంక 224కే ఆలౌట్గా వెందిరిగాడు. బంగ్లాదేశ్ తమ ఇంటి విజయ పరంపరను కొనసాగిస్తుంది మరియు ఇప్పుడు సూపర్ లీగ్ పట్టికలో 40 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. మరోవైపు శ్రీలంక -2 స్కోర్తో 12వ స్థానంలో ఉంది మరియు కొంత తీవ్రమైన ఆత్మ శోధిస్తుంది. యవ్వన పునర్జీవం ఈరోజు ఫలించలేదు. వాళ్ళు గెలవడం ప్రారంభిస్తే ఆటలో వారు చాలా సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. ఇక స్కోర్ కార్డ్కు వస్తే ముందుగా బంగ్లాదేశ్ తమీమ్ 52 పరుగులు చేశారు. ఇందులో 6 ఫోర్లు 1 సిక్స్ ఉంది. లిటాన్ దాస్ డక్అవుట్ అయ్యాడు. షాకీబ్ 34 బంతులు ఆడి 15 పరుగులు మాత్రమే చేశాడు. రహీం ఒక గొప్ప నాక్ ఆడి బంగ్లాదేశ్ విజయం వైపు నడిచేలా చేశాడు. 87 బాల్ ఫేస్ చేసిన రహీం 84 పరుగులు చేశాడు. మిథున్ ఫస్ట్ బాల్కే గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. ఆయన మహమ్మదుల్లా టీంకి అవసరమైన నాక్ను ఆడాడు. 76 బంతులను ఫేస్ చేసిన మహమ్మదుల్లా 54 పరుగులు చేశాడు. ఆఫీఫ్ హుసేన్ 22 బాల్లో 27 రన్స్ కొట్టి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. సల్ఫుద్దీన్ 9 బాల్లు ఆడగా 13 రన్లు చేశాడు. ఇందులో 2 ఫోర్లు ఉన్నాయి. ఇక తర్వాత బ్యాటింగ్లో శ్రీలంక ధనుష్ గుంతిల్కా 19 బాల్లో 21 పరుగులు చేశాడు. కుషల్ పెరారా 50 బాల్లో 30 పరుగులు చేశాడు. పదుమ్ నిశాంక 13 బాల్లో 8 పరుగులు చేశాడు. కుశాల్ మండీస్ 36 బాల్లో 24 పరుగులు. ధనాంజయ ది సెల్వా 15 బాల్లో 9 పరుగులు. అశన్ బందారా 24 బాల్లో కేవలం 3 పరుగులే సాధించాడు. దశ్వన్ శంఖ 25 బాల్లో 14 పరుగులు మాత్రమే సాధించాడు. విండు హసర్గా ఒక గొప్ప నాక్ ఆడాడు. చివరికి శ్రీలంక మ్యాచ్ గెలిచేసిందేమో అనే ఆశని రేకించేలా తన బ్యాట్తో ఒక గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. హసంగా 60 బాల్లో 74 పరుగులు చేశాడు. ఇసూర్ ఉన్నా 23 బాల్లో 21 పరుగులు చేశాడు. లక్షన్ సాంత్కన్ 12 బాల్లో 8 పరుగులు చేశాడు. దుష్మంత్ చమీరా 12 బంతుల్లో కేవలం 5 పరుగులుగా చేశాడు. ఈ విధంగా 33 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ శ్రీలంకపై ఒక ఘన విజయాన్ని సాధించింది. అయితే యువ జట్టుతో వెళ్ళిన శ్రీలంకకు మంచి దెబ్బ తగిలింది అనుకోవాలి. శ్రీలంక వేసిన యువ జట్టు స్ట్రాటజీ పనిచేయలేదేమో. భారత్ టీమ్ బిని తయారు చేసినట్టు శ్రీలంక కూడా టీమ్ బిని తయారు చేయాలనుకుందో ఏమో కానీ యువ జట్టును బంగ్లాదేశ్ వైపు టూర్కి పంపించింది. అయితే ఈ టూర్లో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో శ్రీలంకపై ఒక ఘన విజయాన్ని సాధించింది. ఆడిన యువ జట్టులో ఏ ఒక్కరూ మంచి స్కోర్ను ప్రదర్శించారు.